తప్పకుండా గారు ఒప్పుకుంటే మీ మధ్య ఒక రొమాన్స్ ఒక కెమిస్ట్రీ ఒక లవ్ సింబల్ మేము వేయగలుగుతాము నేను చేయిన దానికి ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి అది చేస్తాను తర్వాత ఒప్పుకుంటా ఆ ఇది బాగుంది అంటే డాన్స్ అవని చేసిన తర్వాత ఒప్పుకుంటారు అంతే కదా అంతే చలో ఈ డాన్స్ అంతా చూసిన తర్వాత ఐ యామ్ 100% ష్యూర్ మీరు ఒప్పుకుంటారు ఓకే ఓకే డన్ మధురమే క్షణమే ఓచిలే మధురమే క్షణమే మధురమే వీ క్షణమే ఓచిలే మధురమే వీ చాపతల మధ్య ఉన్నారు నాకు డ్రైవింగ్ కూడా రాదు రామప్రసాద్ అన్నే నడిపాడు కరెక్టే సార్ ఆయన మీ పేరు మీద కంప్లైంట్ చేశాడు బండి నెంబర్ తో సామి ఎంక్వైరీ చేసుకుని వచ్చాను ఇక్కడికి TH07 HS2577 ఎవరండి అంత పెద్ద జస్ట్ బండి తగిలి పడిపోయాడు అంతే బండి తగిలిందండి ఎక్కడ తగిలింది తెలుసా మీకు లేపాడు ఏమండి అతనికి ఏదో ఖర్చులకు ఉంటాయని 10,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాడు సార్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఇస్తే సరిపోతుందా కంప్లైంట్ లో ఆది అని ఉంది రామ్ ప్రసాద్ బండి పేరు మీద ఉంది ఏంటి సంగతి షూటింగ్ జరిగేటప్పుడు ఇలా కాదు బయటికి ఒక సార్ మీరు ఫస్ట్ పక్కకి వెళ్ళిపోండి సార్ బాబు మధు అరెస్ట్ సార్ మీరు సీసీ ఫుటేజ్ చూడండి అతను రాంగ్ రూట్ లో వచ్చాడు తగిలింది మేము గుద్దాం ఓకే రాంగ్ రూట్ లో వచ్చింది అతను సార్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కాదండి దెబ్బ ఎవరికి తగిలింది అనేది చూడాలి కనీసం మీకు రెస్పాన్సిబిలిటీ ఉందా చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్నాడు మేడం ఐసీయూ లో ఉన్నాడు మధు ఫస్ట్ అరెస్ట్ చేయి సార్ మా డ్యూటీ మమ్మల్ని చేయనియండి మీరు తప్పు చేసి వచ్చారు అర్థమవుతుందా మాట్లాడుతున్నాడండి ఏం మాట్లాడడం ఏంటి సార్ పొద్దురు పొద్దున్నే తాగారా నైట్ తాగి దిగలేదా మీకు అతనికేం కాలేదంటే హాస్పిటల్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చామండి ఎమర్జెన్సీలో ఉన్నాడు ఐసీలో కొట్టుమిట్టాడుతున్నాడు ప్రాణం అవుట్ రైట్ లో ఉంది చెప్తే అర్థం కావట్లేదు సార్ సార్ ఏ ఏరియా సార్ గచ్చిబౌలి సార్ అవుటర్ రింగ్ రోడ్ లో అయింది కాదు ఎవరితో అండి ఎవరితో మాట్లాడాలా మా డ్యూటీ మాకు ఇంపార్టెంట్ అర్థమవుతుందా లైసెన్స్ ఉందా మీకు గుద్దడానికి తీసుకున్నారా మీరు చెప్పండి ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయండి మీరు ఒకసారి ఆఫ్ చేయండి అప్ప సరే ఒక నిమిషం అండి సార్ చెప్పండి ఇప్పుడు ఏంటి మీతో మీరు రావాలంతేనా రావాలండి దాది పద ఇంకో 10 నిమిషాలు మీరు పదండి సార్ అతను వస్తా అంటే నువ్వు ఎవరా బయటకు పో ఫస్ట్ ఇప్పుడు అలా చేసిన అంతేనా స్టేషన్ ఎందుకండి షూటింగ్ అయిపోయాక వెళ్దాం షూటింగ్ అయిపోయాక వెళ్ళడం ఏంటి షూటింగ్ చూడడానికే కదా వచ్చింది మరి డైరెక్టర్ గారు నమస్కారం మేము కూడా యాక్టర్ లమండి ఓ మై గాడ్ మా పర్ఫార్మెన్స్ బాగుందా షూటింగ్ చూడాలంటే చెప్తే రప్పిస్తాం కదా సార్ మధ్యలో ఇక్కడ డీవియేట్ అవ్వకుండా కంటిన్యూస్ గా సిచువేషన్ ఓ ఎందుకు ఇది ప్లాన్ చేసింది ఎవరు ప్లాన్ చేసింది వీళ్ళిద్దరే తెలుసా మీకు ఏంటి మీ ఇద్దరా రష్మీని ఆడుకోవడానికి మేము ఇది ప్లాన్ చేశాం సార్ కానీ మీరిద్దరు మాత్రం అద్దరు కొట్టారు ఇట్ వాస్ సో బిలీవబుల్ అసలు రియల్ పోలీస్ లాగే మీరు బిహేవ్ చేశారు యాక్ట్ చేశారు అసలు మీరు నిజంగా రియల్ పోలీసేనా నేను డౌట్ ఎందుకు నువ్వు రియల్ యాంకరేనా అడుగుతున్నారు అందరూ
సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఈ స్టేజ్ వరకు ఇక్కడి వరకు రావడానికి కారణం బాబు సార్ బాబు అనే పర్సన్ నాకు మంచి మిత్రుడు తమ్ముడు బాబు వచ్చేసి నేను ఒక సినిమాకు చిన్న సినిమా హీరోగా చేశాను సార్ నాకు మేకప్ అసిస్టెంట్ గా ఉండేది ఆ తర్వాత తను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా అలా అలా ఇక్కడి వరకు వచ్చారు సో బాబుకు నా తరపున చాలా కృతజ్ఞతలు సార్ ఎట్ ది సేమ్ టైం మీ అందరి కళాకారుల మధ్యలో నేను చేయడం చాలా హ్యాపీ ఉంది సార్ డైరెక్టర్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు బాబు తరపున వచ్చి మీరు ఇంత బాగా చేశారంటే ఇక బాబు ఉండడు మీరే మీరే आदि मनि ప్రసాద్ గారు ఏమైంది ఉన్న మూడు ఉత్సాహాన్ని మూడు అంటే రెండు కాదు నన్నందు కుట్టడని అర్థం గల కానిస్టేబుల్ మొత్తానికి నేనేదో ట్విస్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తే మీరు నాకే ట్విస్ట్ ఇచ్చారా అదే కదా మరి కొత్త యాంకర్ ని మీరు ఇలా ఎంకరేజ్ చేస్తారా ఇలా టెన్షన్ పెట్టేస్తారా కొత్త జడ్జెస్ ని సర్లే నెక్స్ట్ వీక్ నుంచి ఉంటది మీకు టియర్ క్వశ్చన్స్ అంటే ఇవే ఎందను కల్తిరి పడిపో కదా ముందు ఎపిసోడ్ లో దానికన్నా హైలైట్ ఇది అది కరెక్ట్ అనే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి తెలుసా వీడు చనిపోబోతున్నాడు వీడు చనిపోబోతున్నాడు మల్లికార్జున్ గారు అండ్ ఆజే నాయుడు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పర్ఫార్మెన్స్ అండి ఇట్ వాస్ వెరీ 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 బిలీవబుల్ థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ థాంక్యూ అయ్యా చాలా సేఫ్ అయింది ఫస్ట్ మీరు ఇద్దరు ఎక్కడ రండి పూర్ణిక గారు ఆది గారు రండి ఇప్పటికైనా నిజం ఒప్పుకో మోసం చేశానని లేదంటే ఆ పోలీసులు వస్తారు నిజం ఒప్పుకోవాల్సిందే నువ్వు ఇప్పటికైనా అందరికి నిజం చెప్పు నేనేం చేయలేదని రష్మి గారు ఏంటి మీరు చెప్పినట్టే మొత్తం చేశా అయినా అతను లొంగట్లేదు ఏంటి రష్మి చెప్పినట్టు చేసావా ఇదంతా నేనే ప్లాన్ చేస్తా లేకపోతే కొత్త యాంకర్ వచ్చింది కొత్త జడ్జ్ వచ్చారు అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏం పిక్తారు అన్నారు కదా సో ఇంతకు ముందు ఉన్న ఎపిసోడ్ లో మీరు బాబుతో ఆడుకున్నారు ఈసారి నేను మీతో ఆడుకున్నాను అంతే దెబ్బలు కొట్టించా దట్ ఇస్ రష్మి అది మనకి రష్మి ఇచ్చిన ట్విస్ట్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది ఈ రెండు ఎపిసోడ్లతో లాస్ట్ అనిపిస్తుంది లాస్ట్ అనిపిస్తుంది సరే సరే ఉంటావుగా ఎక్కడికి పోతావు 70 ఏళ్ళు నడుపుతారు అంది ఈ షోని ఈ 70 ఏళ్ళలో ఎన్ని ట్విస్ట్లు పోచ్చో మనం ఎన్ని ప్రాంక్స్ వస్తాయో మీరు ఇక్కడ ఉన్నారు నేను కూడా ఇక్కడే ఉన్నాను చూద్దాం నీకు ఫైనల్ ట్విస్ట్ ఏమన్నా ఒకటి ఏంటి మా పాత యాంకర్ వస్తున్నాడు అటు చూడు చూసా నువ్వే చూసా కంగారు పడి